మహాశివరాత్రి సందర్భంగా స్థానిక సంతపేట సాయిబాబా మందిరం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పలువురు రాజకీయ నేతలు, వారి కుటుంబ సభ్యులు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులరెడ్డి, ఆయన సతీమణి సచ్చిదేవి, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఆయన సతీమణి నాగసత్యలత, కరణం వెంకటేష్, ఆయన సతీమణి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అవసరం లేదా?
ఏ నమో నమో జనవే పరిచరాయారణ్య నామపదయ నమో నమో శ్రీకారి
మేడం
చాలా చక్కగా జరిగినాయి. ఈ సందర్భంగా మన సంచల్ రావు గారు కానీ ఎంతోమంది భక్తులు కూడా ఈరోజు సంతపేట గుడిలో ఈశ్వరుని దర్శించుకోవటం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఏది మనం బాగుండాలన్నా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో కూడా ఈరోజు ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ మార్పులు రావాలన్నా ఏదైతే మనకి ఇంకొక 40 రోజుల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. దీని సందర్భంగా శివుని ఆశీస్సులతోటి ఈసారి మంచి ప్రభుత్వం రావాలి, ఈ సైకో ప్రభుత్వం పోవాలి అలాంటిది ఆ భగవంతుడు కోరుకుంటా ఉన్నా. ఏదైతే జిల్లా ప్రజలందరికీ అదేవిధంగా మన నియోజకవర్గం ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరూ కూడా ఈ మహాశివరాత్రి సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పండుగ సందర్భంగా అందరూ ఇంట్లో సుఖసంతోషాలతో ఉండాలి. రాబోయే రోజులు మన రామరాజ్యం, మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలి, అందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా మన ప్రభుత్వం రావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా భగవంతుని కూడా కోరుకుంటూ ఈరోజు అదేవిధంగా మహిళా దినం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.